నమస్కారం. ఇక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని వ్యాన్లో తీసుకొని పోతా ఉన్నారు. గాంధీ హాస్పిటల్ దగ్గర అనవసరంగా మమ్మల్ని అరెస్ట్ చేసి వ్యాన్లో ఉకేసి తీసుకుపోతా ఉన్నారు. ఏ పోలీస్ స్టేషన్కి అనేది కూడా కరెక్ట్గా చెప్పట్లేదు. వాళ్ళకు కూడా కరెక్ట్గా తెలియదు. వాళ్ళకు పైనుంచి ఏం ఆర్డర్స్ వస్తున్నాయో, గవర్నమెంట్ ఏం ఆర్డర్ ఇస్తుందో తెలియదు. కానీ మమ్మల్ని ఒక దేశద్రోహులాగా, ఓ నక్సలైట్ లాగా, గుండాల్లాగా పట్టుకొని పోతా ఉన్నారు. ఏడికి తీసుకుపోతున్నారు అనేది కూడా తెలియదు. తిప్పుతా ఉన్నారు హైదరాబాద్ లోపల. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ గమనించాలని చెప్పి కోరుతా ఉన్నారు. నమస్కారం. ఇక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని వ్యాన్లో తీసుకొని పోతా ఉన్నారు. గాంధీ హాస్పిటల్ దగ్గర అనవసరంగా మమ్మల్ని అరెస్ట్ చేసి వ్యాన్లో ఉకేసి తీసుకుపోతా ఉన్నారు. ఏ పోలీస్ స్టేషన్కి అనేది కూడా కరెక్ట్గా చెప్పట్లేదు. వాళ్ళకు కూడా కరెక్ట్గా తెలియదు. వాళ్ళకు పైనుంచి ఏం ఆర్డర్స్ వస్తున్నాయో, గవర్నమెంట్ ఏం ఆర్డర్ ఇస్తుందో తెలియదు. కానీ మమ్మల్ని ఒక దేశద్రోహులాగా, ఓ నక్సలైట్ లాగా, గుండాల్లాగా పట్టుకొని పోతా ఉన్నారు. ఏడికి తీసుకుపోతున్నారు అనేది కూడా తెలియదు. తిప్పుతా ఉన్నారు హైదరాబాద్ లోపల. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ గమనించాలని చెప్పి కోరుతాము.